ఈరోజు మిద్దె తోటలో పాలకూరకు వస్తున్నానండి. చూడండి, పాలకూర పచ్చిమిరపకాయలకు వస్తున్నా. ఫస్ట్ పాలకూరకు వస్తానండి. చెట్టు కానీ చెట్టు నేను కానీ నేను టమాటా చెట్ల కింద పాలకూర పెట్టాను, గింజలు చల్లానండి. ఇంటికి చెప్పాను కదా నాకు తొట్లు వ్యవస్థలేక చల్లాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో పాలకూర. పాలకూర అన్ని కూరగాయలు కూడా ఏ పురుగు లేకుండా చాలా హెల్తీగా వెతుకుతున్నాయి, చాలా బాగా వెతుకుతున్నాయి. మనము దీనికి తీసుకుని మనం ఏమంటారు శబ్దాన్ని బట్టి మన ఎండిపోయిన వాటర్ సరిగా అందకపోయినా కూర ముదిరిపోయినా పురుగు వస్తుందండి. అందుకని మనం ఎప్పటికప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ మంచిగా విరగాలని తీసేసుకుంటూ దానికి సరిపోయింది. పాలకూరకి అంత ఎక్కువ మందులు చల్లాల్సిన అవసరం అంతే. మందులు అంటే ఇప్పుడు గ్రీన్ నీమాయిల్ అని అవి చల్లుతాం కదండి. అవి పాలకూరకి అయితే ఏం చల్లాల్సిన అవసరం లేదు. పాలకూర చాలా బాగా వస్తుంది చూడండి. నేనైతే చెట్ల టమాటా చెట్ల మొదట్లో చల్లాను. ఇక్కడైతే కవర్ కవర్ ఖాళీ ఉందే నాకు కవర్ రెండు. చాలా మనకు రెండు రోజులు మూడు రోజులు ఆకుకూరలు తినడం వల్ల చాలా ఆరోగ్యం అండి. కూరగాయలతోనే కదా మనకు అంత ఆరోగ్యాలు కూడా ఇబ్బందికరంగా మారేది. ఇంట్లో ఎవరు ఉన్నా ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకున్నా ఇంట్లో వాళ్ళకంతా ఇబ్బంది అండి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం ఆర్గానిక్ కూరగాయలు అలవాటు చేసుకోవాలి, మనం కష్టపడాలి. కష్టపడకుండా ఇప్పుడు మార్కెట్కి వెళ్తే కూడా మనం కష్టపడాలి కదండి. మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ టైం చేపెట్టాలి, జనాలు ఎక్కువ ఉంటే నిలబడాలి మనము. నిలబడి మనకు మనం ఏరుకొని అక్కడక్కడ అడిగి చేసుకోవాలి కదండి. అవేంటా కష్టపడకుండా ఆ కష్టమైన మనము మనకి వీలైనంత మటుకు మనతో మన ఇంటి దగ్గర చెట్లు పెట్టుకొని పెంచుకొని అవి తింటుంటే మనకు అంత ఇబ్బంది ఉండదండి. అసలు మనకు మన తోట తోట ఉన్న తర్వాత మనం చాలా మంది అంటున్నారు కానీ మనకి ఇంట్లో సరిపడి కూరగాయలు ఉండాలండి. ఏ గార్డెన్ అయినా ఏ తోట అయినా మనకి ఇంట్లో సరిపడి కూరగాయలు ఉంటేనే మనకు మన తోట మనకు బాగుంటుంది. మనకి ఇంట్లో సరిపడి కూరగాయలు మన తోట పెట్టి కూడా వేస్ట్ అయ్యండి. మనం ఎందుకు తోట పెడుతున్నామంటే మన కూరగాయలు మనం బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనం పెంచాలి. మనల్ని చూసి ఇంకోరు పెంచుకోవాలి, ఇలా ఇలాగ పెంచుకుంటే ఇలా వస్తాయి కదా కొంచెం ఇబ్బంది కష్టపడాలి అని మనం పెంచుకోవాలి. బాగా వస్తాయండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు తెంపుతానండి. ఇప్పుడు అన్ని ఇంకా కొన్ని రోజులు అయితే అన్నీ వస్తాయండి. ఆలుగడ్డ మొలిసిందండి, ఆలుగడ్డ కూడా వస్తుంది. పచ్చిమిరపకాయల చెట్లు కూడా అప్పుడు వర్షాకాలంలో బాగా వర్షాలు పడే కదండి, అప్పుడు మనకు సిగ్గులన్నీ ఇల్లు కొట్టుకు పెడేసి ఉండే అప్పుడే అప్పుడే నాటినాము. అన్ని టమాటా చెట్లు కోలుకున్నాయి కానీ మిరపకాయ చెట్లు కోలుకోలేదండి. మిరపకాయ చెట్లు చాలా డిస్కౌంట్ అయినాయి, అవి చాలా
Like, subscribe, bell icon.